పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా విషయంలో సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. మోసాలకు కేసీఆర్ కుటుంబ సభ్యులు బ్రాండ్ అంబాసిడర్లంటూ ఎతేవా చేశారు. గూగుల్లో బేకార్ సీఎం ఎవరిని సెర్చ్ చేస్తే కేసీఆర్ అని వస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగిరేది బీజేపీ జెండానే అని, తెలంగాణలోనూ గోల్కొండపై జెండా ఎగరేస్తామంటూ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోసాలు చేస్తున్నది మీరు అని ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ మోసాలు చేస్తున్నది తెలంగాణలో ఎవరు అంటే బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడేది ఎవరంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుసు. ఇవాళ మీరు చూడొచ్చు, మీరు అందరు కూడా గూగుల్లో కూడా అందరికంటే బేకార్ ముఖ్యమంత్రి ఎవరు, వర్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని వస్తుంది. అటువంటిది ఇవాళ ఆయన ఏమంటాడంటే మోదీ గారు మోసం చేస్తున్నాడట. ఎక్కడనయ్యా ఏడనయ్యా మోసం చేసింది? నీకు 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదాన్ని 120,000 కోట్ల రూపాయలు చేసేది ఏదైతుందో అది మోసమా అని చెప్పి నేను అడుగుతున్నా. వీకు వీర్లు ఆ పార్టీలోనే ఉన్నారు, ఇక మీకు మీరులు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. ఇది బీఆర్ఎస్ యొక్క నడుస్తున్న చరిత్ర. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న